హాయ్ ఫ్రెండ్స్, శీతాకాలం చక్కగా మన గుడ్ ఫుడ్ గురించి చెప్పుకుందామా? చూసినా కదా, వేరు వేరు చపాతి, ఇక రోటీ తీసుకోవాలి. అలాగే ఎగ్తో గుజ్జా చేసి పిల్లలు పెడితే చాలా బాగుంటుంది, బెస్ట్ ఫుడ్. అలాగే మనం బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. వింటర్ ఫుడ్ చాలా బెస్ట్ ఫుడ్ ఇది. చూసినాగా ఫ్రెండ్స్, ఇవి కూడా మనకి అమృతపాణి అరటిపళ్ళు అంటారు. స్మాల్ అరటిపళ్ళు, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇవి తినొచ్చు మనం, ప్లస్ తిన్న తర్వాత బెల్లం తినొచ్చు. లేదనుకుంటే బెల్లం సిరప్లో కూడా ఈ అరటిపళ్ళు డీప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది, బెస్ట్ ఫుడ్. ఎందుకంటారా, బెల్లంలో ఐరన్ ఉంది, అలాగే మనం బనానాలో చక్కగా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంది, పొటాషియం కూడా అని. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది కూడా చక్కగా తీసుకోవచ్చు మన శీతాకాల ఫుడ్లో. ఇది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా బెస్ట్ ఫుడ్డే. మనకి చక్కగా గోరుచిక్కలు తీసుకోవచ్చు, దీన్ని చక్కగా మనం ఉడకబెట్టేసి కర్రీ వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే కొబ్బరి వేసుకుని తీసుకున్నా సరే బెస్ట్ ఫుడ్డు, ప్లస్ ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మనకి. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇవి కూడా శీతాకాలం చక్కగా క్యారెట్ జ్యూస్ పెట్టవచ్చు పిల్లలకి, లేదంటే క్యారెట్ హల్వా బెల్లం వేసి పెడితే చాలా మంచిది వింటర్ సీజన్లో. ఎందుకంటే బెల్లం చాలా వేడి, అది కూడా ఐరన్. ఇవంతా కలిపి మనం క్యారెట్ కీర్ చేయొచ్చు, జ్యూస్ చేయొచ్చు, సేమే చేయొచ్చు, హల్వా చేయొచ్చు. ఇలా ఈ మూడు కూడా శీతాకాలం చాలా మంచి బెస్ట్ ఫుడ్. ఇది కూడా వింటర్ ఫుడ్లో చేర్చుకోవచ్చు. చక్కగా పల్లీలు వేయించేసి పొడి చేసి బెల్లం కూడా పొడి చేసి తింటే చాలా మంచిది, వేడి చేస్తుంది. అది ప్లస్ చక్కగా రెండు కూడా ఐరన్ అనమాట. లేదంటే పల్లీలు వేయించుకుని తిన్న తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే చాలా బెస్ట్ ఫుడ్ ఇది కూడా వింటర్కి. చూసినాగా ఫ్రెండ్స్, ఆరెంజెస్ కమలా పళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. అలాగే లెమన్, సీ విటమిన్ ఎక్కువగా ఉండే లెమన్ కూడా మనం చక్కగా రీహార్లో తినొచ్చు. లేదంటే వేడి వేడి కూరలో కూడా కొంచెం మనం వేసుకొని లిక్విడ్ తింటే చాలా బెస్ట్.